ಓಂ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಓಂ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪಮైనటువంటి ಜ್ಯೋತಿಷ, ವಾಸ್ತು మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మనం ఈరోజు 273వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యాము. అయితే ఈ 273 ఎపిసోడ్లో 738వ నామము లాస్యప్రియ, తర్వాత నామం లయకరి, లజ్జ, రంభాదివందిత. అంటే 738, 739, 740, 741 నామాల గురించి తెలుసుకుందాం. లాస్యప్రియ మొదటి నామం ఏంటి? లాస్యప్రియ. లాస్యము అంటే ఏమిటి? మనకి తాండవము, లాస్యము అనేటువంటివి రెండు మనకు వినబడుతుంటాయి. తాండవం అనేటువంటిది శివుడు చేసేటువంటిది తాండవము, అమ్మవారు చేసేటువంటిది లాస్యము అంటారు. అమ్మవారికైనా చేస్తే దాన్ని లాస్యం అంటారు, తాండవం అనకూడదు. స్త్రీ లేదని చేస్తే అది లాస్యం అవుతుంది అమ్మవారు చేసేది. అదేవిధంగా పరమేశ్వరుడు చేసేది తాండవం అవుతుంది. అయితే లాస్యమునందు ప్రీతి కలిగినటువంటిది అమ్మవారు. ఇప్పుడు అమ్మవారి యొక్క పాట మీద ఎవరైనా సరే ఒక చక్కటి నృత్యం చేస్తున్నాను కదా, అమ్మవారికి ఇష్టం. అదేవిధంగా మరి లాస్యమునందు ప్రీతి కలిగినటువంటిది అంటే దాని అర్థం ఏమిటండి? అంటే మనం 24 గంటలు డ్యాన్స్ చేసుకుంటూ ఉండాలా? అదొకటైనా లాస్యము అంటే కాదు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ జగత్తు మొత్తం ఏదైతే జరుగుతుందో అదంతా కూడా ఒక అమ్మవారి లాస్యంగా ఆలోచించండి ఒకసారి. ఒకవేళ మీరు శివుని గురించి ఆలోచిస్తున్నారు, ఈ జగత్తులో మొత్తం జరుగుతున్న ప్రతి అణువు కలయిక కదలిక ఏదవుతుందో శివ తాండవంగా ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి మనం ఇది ఇలా జరిగిపోతుంది, పెద్ద ప్రాబ్లం అవుతుంది, అమ్మో ఏమవుతుందో అని ఆలోచించడానికి ఇదంతా అమ్మవారి యొక్క లాస్యము కదా అని మీరు మైండ్లో పెట్టుకోవడానికి చాలా తేడా ఉంది. అంటే ఎంతో ప్రశాంతమైనటువంటి ఒక మూడ్లోకి వెళ్తారు. ఇది లాస్యము, ఇది అమ్మవారి యొక్క లాస్యము అని మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. మీ లైఫ్లో కూడా మనం చూడండి, చాలామంది మోటివేషన్ వాళ్ళు చెప్తూ ఉంటారు, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. ఎప్పుడు మీరు టేక్ ఇట్ ఈజీ తీసుకోగలరంటే ఇదంతా అమ్మవారి యొక్క లాస్యము అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో, ఆ నమ్మకం కలగాలంటే మీరు చేయాల్సింది ఏమిటంటే ఓం లాస్య ప్రియాయై నమః. మైండ్ సెట్ ఏమవుతుందంటే ఇదంతా అమ్మవారి లాస్యం కదా, నేను దేనికి అనవసరంగా కంగారు పడుతున్నాను, నేను దేనికి యాంగ్జైటీ అయిపోతున్నాను, దేనికి కంగారు పడిపోతున్నాను, దేనికి బాధపడిపోతున్నాను, లాస్యానికి నేను ఎందుకు బాధపడుతున్నాను, ఆనందించాలి కదా అనేటువంటి మైండ్ సెట్ మీకు వస్తుంది. ఎంతో హ్యాపీగా ఉంటారు. లాస్యప్రియ అనేటువంటి నామం అంత శక్తిని ఇస్తుంది. అదేవిధంగా లయకరి, లయము చేసుకునేటువంటి, తనలో మొత్తం లయం చేసేసుకుంటుంది కదండి. సృష్టి బ్రహ్మగా సృష్టిస్తుంది అమ్మవారు, అమ్మవారే బ్రహ్మగా వచ్చింది. అక్కడ సృష్టికర్త అవ్వాలంటే బ్రహ్మగా మారాలి. స్థితికర్తగా విష్ణు రూపంలో ఉంది, అంటే ఒకే శక్తి, మూలశక్తి బ్రహ్మగాను విష్ణువుగాను రుద్రుడుగా లయం చేసే రూపంలో రుద్రుడుగాను ఉంటూ తానే లయకరి అంటే తానే లయం చేసుకోగలదు. లయం అనేది ఎప్పుడు జరుగుతుంది? మొత్తం కంప్లీట్ అయితే కదండి లయం అవుతుంది. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు కొన్ని సమస్యలు మనకు తీరవు, ఎంత చేస్తున్నా సరే ఆ సమస్య తీరదు. అప్పుడు లయకరి శబ్దం, ఓం లయకరియే నమః, ఓం లయకరి 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 అనుకుంటే ఏమవుతుందంటే ఆ సమస్య అక్కడికి పరిపూర్ణంగా కంప్లీట్ అయిపోతుందండి. లయం అయిపోవడం అంటే ఏంటంటే ఇంకా కంప్లీట్ అయిపోవడం, ఇంకా అక్కడికి అది పూర్తిగా కంప్లీట్ అయ్యి మళ్ళీ కొత్తగా సృష్టింపబడము. ఆ రకంగా అమ్మవారు లయకరి. దాని తర్వాత నామంగానే తీసుకున్నాం లజ్జ. ఏమిటండి లజ్జ? ఏమిటి నీకు లజ్జ లేదా అంటూ ఉంటారు చూడండి, నీకు సిగ్గు లేదా లజ్జ లేదా అంటూ ఉంటారు. ఏమిటి అసలు లజ్జ అంటే? అది చాలా గొప్ప విషయం అండి. చాలామంది అదేదో అనుకుంటుంటారు అలాగదు. లజ్జ అంటే నిరహంకార వినమ్ర లక్షణములు కలగలది అని అర్థం అట. నిరహంకార వినమ్ర లక్షణములు కలది లజ్జ అంటే అహంకారం లేకుండా ఉంటుంది.
నిరహంకారంగా ఉంటుంది, వినమ్రంగా ఉండడం లజ్జ అంటే. అయితే ఈ లజ్జ అనేటువంటి నామం ఏదైతే ఉందో మనకి అమ్మవారిలో ఉన్నటువంటి లక్షణాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పినటువంటి నామం అది. అంటే ఇంత సృష్టి సృష్టించిందే అమ్మవారు, సృష్టికర్త తానే ఉంది, స్థితికర్తగా తానే అయ్యుంది, లయకర్తగా కూడా తానే అయ్యుండి ఎక్కడా నిరహంకారంగా ఉంటుంది, అహంకారం లేకుండా వినమ్రంగా ఉంటుంది. మనం 4 బిల్డింగులు కొన్నాము, లేదా ఒక్క బిల్డింగ్ కొనుక్కున్నా, లేకపోతే ఒక్క గొప్ప కారు ఉందంటే మనంతటి వంటి వాడు లేడు అని కాలరగ్రేసుకొని తిరుగుతూ ఉంటుంది. నేనే గొప్ప, ఎవరి దగ్గర ఉంది ఇలాంటి కారు, ఇలాంటి ఫోన్ ఎవరి దగ్గరైనా ఉందా, ఇలాంటి కారు ఎవరి దగ్గరైనా ఉందా, ఇంత ల్యాండ్ ఎవరి దగ్గరైనా ఉందా, ఇన్ని ఎకరాలు ఎవరి దగ్గరైనా చూపించండి, ఇలా చేయడం ఎవరి దగ్గరైనా చూపించండి, మనం ఓ కంగారు పడిపోతూ ఉంటాం. ఇంత విశ్వాన్ని మొత్తం తానే సృష్టించి, తానే బ్రహ్మ అయి, తానే విష్ణువై, తానే లయకారిణి అయి, లజ్జ అంటే ఎక్కడా కూడా నిరహంకారంగా ఉంది అంటే అసలు ఎంత గొప్ప క్వాలిటీ అండి అది. వసింహాది వాగ్దేవతలు ఇది మనకు చెప్పడానికి కారణం ఏంటంటే అమ్మవారిలో ఈ క్వాలిటీ ఉంది. ఇప్పుడు మనం చూడండి, ఒక ఫ్యాన్ని ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది, నేను ఆ వ్యక్తికి ఫ్యాన్ అండి అంటూ ఉంటారు. అన్నప్పుడు మనం ఏం చేస్తాము, అక్కడ ఆ వ్యక్తి ఏం తింటారు, ఏం తాగుతారు, ఏం చేస్తారు, పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తారంటారు, మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం, ఎస్ నేను కూడా పొద్దున్నే వర్కౌట్ చేస్తాను అంటూ ఉంటాం. లేదండి అతను చాలా సిన్సియర్, టైమింగ్ మెయింటైన్ చేస్తారంటారు. కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్లో మనం ఏం చేస్తాం, మనం కూడా టైం మెయింటైన్ చేయాలి, ఎస్ 10 అంటే 10 o'clock ఉండాలి. లేదండి అతను ఆర్గన్స్ అన్నీ డొనేట్ చేశారట అని తెలియ, ఎస్ నేను కూడా డొనేట్ చేస్తాను అంటుంటా. ఎందుకు మనకు అతని మీద ఉన్న ఇష్టం, ఆ ఫ్యాన్ ఫాలోవర్. అలాగే మనం ఫాలోవర్స్, అమ్మవారి యొక్క ఫాలోవర్స్ అందరం, మనందరం కూడా అమ్మవారి యొక్క ఫాలోవర్స్ అన్నప్పుడు అమ్మవారి యొక్క తత్వం మనం అర్థం చేసుకున్నప్పుడు అమ్మవారిలా మనం అవ్వాలిగా. అందుకే లలిత సహస్రనామాలు వసింహాది వాగ్దేవతలు చెప్తున్నారు అమ్మవారి లజ్జ అంటే ఏంటి, ఎక్కడా కూడా నిరహంకారంగా ఉంది, ఎక్కడ కూడా నేను ఇది చేస్తున్నాను అనేటువంటి భావన తనకు లేదు, ఎక్కడ కోసాను కూడా లేదు. దాని తర్వాత నామంగా తీసుకున్నట్లయితే రంభాదివందిత. రంభాదివందిత అంటే రంభ, ఊర్వశి, మేనక ఇటువంటి వాళ్ళందరి చేత వందనములు అందుకుంటుందట అమ్మవారు. అంటే ఏమిటండి రంభ అంటే ఏమిటి, ఊర్వశి, మేనక అంటే అది మనుషుల కోణంలో చూడాలంటే అవన్నీ సుఖాన్ని ఇచ్చేటువంటివి, భోగాల్ని ఇచ్చేటువంటి, ఆ భోగాలే అమ్మవారికి నమస్కరిస్తున్నాయి. అంటే ఇక్కడ అర్థం ఏమిటి, ఆ భోగాలు అమ్మవారిని నమస్కరిస్తున్నాయంటే అమ్మవారిని కనుక ఆశ్రయిస్తే ఆ భోగాలన్నీ కూడా మనకి చాలా చిన్నవి అయిపోతాయి, మనం ఏ భోగం అనుభవించాలనో చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే అవన్నీ అమ్మవారికి నమస్కరించేటువంటివి కదా అవన్నీ, ఆ భోగ సంబంధించినవన్నీ. అందుకే చూడండి అమ్మవారిని కనుక ప్రార్థిస్తే అమ్మవారు యోగం ఇస్తుంది, భోగం ఇస్తుంది అంటారు. అందుకే కాబట్టి అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకొని అమ్మవారి యొక్క తత్వం వసింహాది వాగ్దేవతలు ఎందుకు చెప్పారో అర్థం చేసుకొని అమ్మవారి పాదాలను ఆశ్రయిద్దాం, ముక్తిని పొందుదాం. శ్రీమాత్రే నమః.